స్కాలర్షిప్లతో విదేశాలు ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా మీ డాక్టర్ కళ ఒక నీతోనే సాధ్యం మహర్షి సినిమాలో ఒక పాట ఉంటుంది ఇదే కదా ఇదే కదా నీ కదా అని శ్రీమణి రాసిన పాట ఆ సాహిత్యం ఏమైనా ఎవరికైనా కళ్ళల్లోంచి నీళ్ళు తిరుగుతుంది ఒక మనిషిలా ఎలా బ్రతకాలి అనేది ఆ లిరిక్స్లో ఉంటుంది కదా అలా మహర్షులుగా మారిన మనుషుల గురించి ఆ పాటలో ఎంత అద్భుతంగా రాశారో అటువంటి నిజమైన మహర్షుల్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతాను ఒకసారి తిరువురులో ఉన్న ఈ ఐదుగురిని ఒకసారి మీరు చూడండి మొత్తం మొత్తం ఆరుగురు ఈ ఆరుగురు కూడా నిజంగా మనుషుల్లోనే మహర్షులు అని చెప్పాలి కరోనా టైంలో మనందరికీ తెలుసు ఎంత భయం భయంగా బిక్కుబిక్కుగా బతికామో అందరం చూసాం కనీసం ఇంట్లో వాళ్ళు కరోనా వస్తే హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి కూడా ఎవరు సాహసించని పరిస్థితుల్లో చనిపోయిన వారి పార్థివ దేహాలని చాలామంది శవాలు అంటారు కానీ పార్థివ దేహాల్ని చాలా గౌరవంతో ఈ ఆరుగురు కూడా ఆరుగురు స్వయంగా వీళ్ళు పీపీ కిట్లు ధరించి దగ్గర దగ్గరగా వంద మందికి పైగా తిరువురులోనే వీరందరూ కూడా స్వయంగా వీళ్ళు వీళ్ళ చేతుల మీదుగా వాళ్ళందరికీ కూడా ఖననం లేదా దహనం అంటే వాళ్ళ సాంప్రదాయబద్ధంగా ఏ కార్యక్రమం చేయాలో అవన్నీ కూడా స్వయంగా వీళ్ళే చేశారు వీళ్ళే ఆరుగురు కూడా చాలా చాలా గర్వపడాల్సిన విషయం ఇదే కాదు కరోనా టైంలో ఇటు భార్యకి భర్తకి కూడా ఇద్దరికి కరోనా వస్తే ఒకరినొకళ్ళు వేరువేరు అంటే ఇద్దరికి ఒకళ్ళు కరోనా వస్తే వేరువేరు గదుల్లో ఉంచి వీళ్ళే ఫుడ్ సప్లై చేసిన పరిస్థితి కూడా ఉంది చాలా గొప్ప విషయం ఇది వీళ్ళందరినీ కూడా అంటే ఎలా గౌరవించాలో తెలియదు కానీ స్థానికంగా ఉన్న ఈ తిరువురు సంబంధించిన వైసీపీ నాయకులు సార్ ఫస్ట్ మీకు అభినందనలు ఎందుకంటే చాలా చాలా తిరువురు నియోజకవర్గంలో అంటే అందరూ కూడా ఇక్కడ వరకు అనుకుంటారు కానీ వీళ్ళని ఎంత పెద్ద గొప్ప సేవా కార్యక్రమాలు చేసిన విషయం మా దాకా కూడా తీసుకొచ్చారంటే ఫస్ట్ మీకు అభినందనలు ఫస్ట్ వీళ్ళతో నేను మాట్లాడతారు ఆదినారాయణ గారు నిజంగా మీకు ఎన్ని ఎంత పొగున్నా మీకు చాలా తక్కువేసారని ఎందుకు అనిపించింది ఎంత ప్రాణాలను రిస్క్ చేసుకుని మీ వయసుకి మించి చేశారు ఎలా ఎందుకు అనిపించింది ఆలోచన చేయాలని అంటే స్వతహాగా మేము ఇదివర ఒక పది పది సంవత్సరాల నుంచి కూడా ఈ పేదలవరం చనిపోయిన భోజనాలు తీసుకెళ్ళడం వాళ్ళకి ఏదన్నా ఉంటే కొద్దిగా ఒక రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు సాయం చేసి దగ్గరుండి ఉండి అట్లా చేస్తుండేవాళ్ళం ఇలా ఒకరోజు ఇట్లా కరోనాతో ఒక ఆమె చనిపోయింది చనిపోతే అతను వచ్చి మా వచ్చి బాబు మా ఆవిడ చనిపోయిందని చెప్పాడు సరే అని చెప్పి సరే సరే వస్తానని చెప్పి మా ఊలుకి వెళ్తే ఒక రెండు వేలు ఇచ్చేద్దామని వెళ్ళాం వెళ్తే అక్కడ ఎవరు లేరు అంతా అసలు చుట్టుపక్కల కూడా బజార్ మొత్తం ఖాళీ చేశారు ఖాళీ చేస్తే సర్లే అని చెప్పి సరే ఇక వెళ్ళి ఇక మేమే దానం చేస్తామని చెప్పి షాపలో తుట్టుకొని గోయిదోబిచ్చి వచ్చాం అప్పటికి నైట్ పది అయింది పది అయిపోతే తీసుకెళ్ళిపోయాం తీసుకెళ్ళిపోయి గోయిదో గోయిదోబిన వాళ్ళు వాళ్ళకి ఏదో కొంచెం ఇచ్చేసి గోయిదే వేస్తే వాళ్ళు లోన్కి వెళ్ళాక కాలువ పక్కనే గొయ్దొరు మేము సవాన్ని తీసుకెళ్ళి గొయ్యి నిండిపోయింది అప్పుడు పదకొండు అయిపోయింది ఇక ఎవరు అసలు కనీసం వాళ్ళ భర్త నేను మా డ్రైవరు మా వాళ్ళు కాకేతి వీళ్ళు వచ్చారు ఇక మేమే తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లోనే కొద్దిగా నీళ్లు తోడుతుంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇక అట్లా పెట్టేసేసి మా అసలు కరోనాకి ఇంత ఇదా అని చెప్పేసి అప్పుడు మా బామ్మదికి చెప్పి అది కరోనాకి ఎవరైనా ఉంటే ఇట్లా ఇబ్బంది పడుతుంటే మనం చేద్దాం మందులు కానీ భోజనాలు కానీ వాడి కానీ చెప్తే అప్పుడు మా వాడి వాట్సాప్లో పెట్టి మా పిల్లలంతా మొత్తం పెట్టి మా నెంబర్లో పెట్టారు మీరు ఇక్కడ ఉన్న టీం అందరూ కూడా బంధువులు కాదండి బంధువులే అంత బంధువులు మీరు అంతా బంధువులే ఇందుట్లో సార్ మీ ముగ్గురిది కొంచెం అంటే వీళ్ళంతా మరీ యాంగర్స్ సో వీళ్ళలో కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండొచ్చు బట్ మీరు కొంచెం పెద్ద అంటే ఓల్డర్స్ సో కరోనా అటాక్ చేస్తే త్వరగా ఎఫెక్ట్ అయ్యేది మీరే సో ఈ విషయం మీకు తెలిసి ఎందుకు చేశారు చేశాం చేయాలి సేవ చేయాలి అందరికీ చేయాలి అసలు కరోనా అనేది కరోనాకి వంద మంది చచ్చిపోతే అందులో యాభై మంది కరోనాకు తెచ్చిపోయారు యాభై మంది భయంతోనే చనిపోయారు ఆ భయం లేకుండా చేస్తే మేము చేశాక జనసేన వాళ్ళు మొదలు పెట్టారు ఒక నెల తర్వాత ఆ తర్వాత సిపిఎం మొదలుపెట్టారు ఇలా అట్లా అట్లా ప్రతి ఊళ్ళో కూడా కాళ్ళు దానం ఎవరి కాళ్ళు అట్లా ఆ ప్రింట్లో పెట్టుకోవడం పలానోళ్ళు చేశారు ఏం కాలేదు మనం చేస్తే దాన్ని యువత వచ్చేసి వాళ్ళంతా కాళ్ళే చేసుకుంటే అట్లా కాళ్ళు దాన్ని ముందు భయం నుంచి నాకు తెలిసేది భయం భయం లేకుండా చేసామనేది చేయాలనుకునేది నాకు ఒక ఇన్ఫర్మేషను అంటే చాలామంది అద్దెలలో ఉన్న వాళ్ళు కూడా బాడీని తీసుకురావద్దు అని ఆపేస్తే మీరే స్వయంగా తీసుకువెళ్ళి వాళ్ళకి హిందూ ధర్మం ప్రకారం హిందూ ధర్మం లేదా క్రిస్టియన్ క్రిస్టియన్ ధర్మం ప్రకారం మీరు స్వయంగా మీ చేతిలో తీసుకెళ్ళి వాళ్ళు కన్నం చేశారు ఎలా అనిపించింది సార్ అప్పుడు ఆ ఫీలింగ్ అంటే ఇంత మంచి కార్యక్రమం చేయడం అనేది నిజంగా అది అదృష్టం లాంటిది ఎందుకంటే అందరూ కూడా దూరంగా జరుగుతున్న పరిస్థితుల్లో మీరు అలా చేయడం ఎలా అనిపించింది వాళ్ళు మాకన్నా పెద్దవాళ్ళు అయితే మా అమ్మగారు మా నాన్నగారు అట్లా అనుకున్నాం చిన్నవాళ్ళు అయితే మా బంధువులు అట్లా అనుకొని చేసాము అంతే తప్ప వాళ్ళు ఇదే కానీ మాకు ఏ కూడా రాలేదు వాళ్ళని చూస్తుంటే ఒక జాలి అనిపించింది దళినిపించి అరే పాపం ఎలా బతికాడుతున్నాం ఎలా ఏంటి అని అట్లా పాపం మా అమ్మాయి ఎలా బతికిందా ఎంత ఎంతో నాస్తి కొన్ని కోట్ల రూపాయలకి కూడా మేమే చేసాం కోట్ల రూపాయల నాస్తిలో మేమే చేసాం ఇప్పుడు ముస్లిమ్స్ అసలు శవం అంటే పుడితే ముస్లింలోనే పుట్టాలనుకుంటాం చనిపోతే శవంగా ముస్లింలోనే పుట్టాలనుకుంటాం వాళ్ళు అంత పవిత్రంగా శవాన్ని తీసుకెళ్తారు వాళ్ళే దా రోడ్డు మీద పడేసి మునుకోళ్ళ దగ్గర పడేస్తే అది కూడా మేమే దానం చేసాం ముస్లిం బాడీని కూడా మేమే దానం చేసాం రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతాం సో ఇప్పుడు ఈయనంటే మంచి ఆలోచన వచ్చింది బట్ ఆయన ఒక పిలుపుతో మీరందరూ వచ్చారు సో మీ ఆరుగురు కలిపి వంద మందికి పైగా పార్థివ దేహాలన్నింటినీ కూడా మీరే తీసుకెళ్ళి కర్ణం చేశారు అంటే ఎలా అనిపించింది పిలుస్తున్నారు ఏంటి మమ్మల్ని కరోనా టైంలో పిలుస్తున్నారు ఈయన మనం చేయడం ఏంటి అనిపించలేదా లేదండి మా ఒక బాధ్యతలాగా స్వీకరించాం దాన్ని యాక్చువల్గా మేము చేసిన దానికంటే కూడా చేసిన తర్వాత మమ్మల్ని మాతో మాట్లాడటానికి కానీ మా ఇంటికి రావడానికి కానీ ఎవరు కూడా సాహసించలే మేము వస్తుంటే దూరం వెళ్ళిపోయేవాళ్ళు అయినా కానీ మేము చేయాలనుకున్నాం బాబుగారు చెప్పారు మేము చేయాలనుకున్నాం చేసాం మీరు చేశారు సరే మీరంటే పెద్దవాళ్ళు మీ మాట ఇంట్లో వాళ్ళు కాదంటారు వీళ్ళంతా యంగర్స్ మేము మరి మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు ఏమన్నారు మా పెద్దనాన్నగారు అండి ఆయన ఏది చెప్తే అది మాకు ఆయన చేద్దామంటే చేయాల్సిందే అండి ఆయన ఒక మాట అన్నారంటే ఆ మాట మీద నిలబడదు వింటేనే కరోనా అని ఫస్ట్ వేవ్ అంటే దూరంగా ఉన్నాం బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ జరుగుతుండే ఆ రోడ్లకి వెళ్ళాలంటే భయం వేసేది సెకండ్ వేవ్ అయితే ఎక్కడ ప్రాణాలిపోయాయి సో ఈ భయం ఏ లేదా నీకు అంటే వీళ్ళంటే పెద్దవాళ్ళు అనుకోవచ్చు ఇంకా యంగర్వి భయం వేయలేదా లేదా లేదండి భయమే లేదండి అది అంటుకునేది కాదండి ఒకరి ద్వారా ఒకరికి వచ్చేది ఏం కాదు కదా చనిపోయిన వాళ్ళ దగ్గర ఉండదని ఆల్రెడీ న్యూస్లో అందరిలో చెప్తున్నారు కాబట్టి అందరు భయపడి లే కానీ ఆ భయం ఏం లేకుండా మేము చేసాను చాలా సేవాలు తీసాను మేము మట్టికి నీకు నీకు అనిపిస్తున్నాను అంటే ఇప్పుడు బాల్గా మన ఫ్రెండ్స్ ఎవరన్నా చనిపోతే బాల్ బాడీ దగ్గరికి వెళ్తేనే తల్లిదండ్రులు ఒప్పుకోరు ఎందుకు ఇంటికి వచ్చి స్నానం చేయండి బట్ ఇంతమంది మంది డెడ్ బాడీని వెళ్ళి కన్నం చేయడానికి వెళ్ళారు కదా మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు మా ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు చేసేది మంచి పనే కాబట్టి అంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేయబట్టే మేము చేయగలం మీకైతే హ్యాపీ ఫీలింగ్ వచ్చింది అంతా హ్యాపీ సో మీ మీరేం చెప్తారు మీరేం చెప్తారు మీకు అంటే ఎక్స్పీరియన్స్ ఏంటి ఎందుకంటే శవాల్ని చూడడానికి దగ్గరికి వెళ్ళ వెళ్తేనో ఒప్పుకోరు చాలామంది మీరు వెళ్ళి స్వయంగా తీసుకువెళ్ళి దహనం చేస్తారని చాలామంది అడ్డుపడి ఉంటారు ఏది మీరెందుకు తీసుకెళ్తారు మీరెందుకు చేస్తారని అడిగారా మమ్మల్ని ఎవరు అడగలేదు కానీ మా ఇళ్ళల్లో బంధువులు మా మజారు వాళ్ళు మా పక్కన తిరిగి వాళ్ళు మీకేం పని మీకు అంటుకుంటే మీరేం చేస్తారు మీ ఇంట్లో ఫ్యామిలీ ఏమైపోద్ది మీ ఫ్యామిలీ అని మమ్మల్ని చాలా భయపెట్టారు కానీ దేనికి మేము భయపడలేదు భయానికే మేము భయపడలేదు చావుకి భయపడలేదు మాయే చెప్తే చేసాం డౌట్ ఏంటంటే మీ అందరు కోవిడ్ వచ్చిందా రాలేదండి మా పెదనాన్న గారికి ఒక్కరికే వచ్చింది అది వేరియంట్ మొత్తం అయిపోయింది అప్పటికి లాక్డౌన్ అయిపోయింది లాక్డౌన్ కూడా తీసేసిన తర్వాత వచ్చింది మీకు ఎవరికి రాలా ఎన్ని బాడీలు మీరు కన్నం చేసినా రాల రాలేదు సో వీళ్ళు అవేర్నెస్ ఎంత ఉంది వీళ్ళలో అనేది అసలు బెస్ట్ ఎగ్జాంపుల్ కోవిడ్ అంటే బాడీని పట్టుకుంటేనే పెద్ద ఏదో అయిపోతుంది అనే పరిస్థితుల్లో కరోనాతో చనిపోతే అసలు చెప్పాల్సిన పనేది ఖచ్చితంగా చచ్చిపోతాం వాళ్ళకి వచ్చిన ఏ వేరియంట్ వచ్చిందో చనిపోయారనే ఫీలింగ్లో నుంచి వీళ్ళకి ఎవరికి ఒక్కళ్ళు తప్ప కరోనా ఎవరికి రాలేదంటే నిజంగా మీకు చాలా గ్రేట్ సార్ కోటేష్ గారు తిరువూరులో ఇంత మంచి సమాజాన్ని సేవ చేసే ఉన్నారు ఉన్నారన్న సంగతి అసలు నిజంగా మాకైతే తెలియదు సో అంటే వీళ్ళని ఏ విధంగా అంటే మీరు సన్మానం చేశారు వరకు అక్కడ వరకు ఓకే బట్ అంటే ఇంతకన్నా ఎక్కువే చేయొచ్చు వీళ్ళకి మీ తరఫున ఏం చేయబోతారు సార్ నాకు యాక్చువల్గా రాత్రి తెలిసింది నాకు ఇది ఇలా వీళ్ళ గురించి రాత్రి తెలిసింది నేను ఇమీడియట్లీ వైజాగ్లో ఉన్నాను నేను వైజాగ్లో ఉండి అసలు వాళ్ళని వీళ్ళని చూడాలనే ఉద్దేశంతో నేను ఫస్ట్ ఇమీడియట్లీ బయలుదేరి వచ్చేసాను అరే ఎంత సర్వీస్ చేసిన వ్యక్తులు ఇంతవరకు ఈ సమాజానికి తెలియలేదు బయటికి రాలేదు మరి నేను ఎన్ని సంవత్సరాల తర్వాత తెలుసుకున్నాను నిజంగా ఇప్పుడు ఆదినారాయణ గారు ఉన్నారు ఈయన ఒక చిన్న స్థాయి మనిషి మరి ఈయనకి నిజంగా ఏమైనా జరిగితే ఈయన కుటుంబం పరిస్థితి ఏంటి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన గురించి అదే ఆలోచించాను ఒక చిన్న స్థాయి ఒక వ్యక్తి నిజంగా ఆయన చేసిన ధైర్యానికైతే నేను అసలు ఇప్పుడు నేను నిజంగా మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాను నేను ఇప్పటివరకు మనిషిని చూడాలనుకున్నాను ఇప్పుడు మనిషిని చూసిన తర్వాత నేను కూడా ఆయనకు ఫ్యాన్ అయిపోయాను దీంట్లో ఆద్యనారాయణ గారికి ఫ్యాన్ నేను నేను కూడా ఆయన వెంట ఈ ఆరుగురిలో ఒకటిగా ఏడో వాడిగా నేను జాయిన్ అవుతున్నాను సార్ దీంట్లో ఇంకొకటి ఈయన వాళ్ళ సురేష్ గారు ఈయన ఒక చిన్న చిన్న ఎంప్లాయ్ అంటే ఏదో ఆయన బ్రతుకు దగ్గర కోసం ఒక పెట్రోల్ బంక్లో చిన్న పని చేసుకున్న వ్యక్తి మరి ఆయన అంత సాహసం చేశాడు నేను ఒక పెట్రోల్ బంక్ ఓనర్ని ఒక ఉన్నత స్థాయి వాళ్ళు చేస్తే దాన్ని ఏదో అనుకుంటారు ఒక చిన్న స్థాయి వ్యక్తులు వాళ్ళ భార్య పిల్లల్ని కుటుంబాన్ని మర్చిపోయి వాళ్ళ ప్రాణం ఈ సమాజం కోసం ఈ కొట్టుకున్న గుండె కోసం చూశాను నేను నిజంగా ఇతను చూసిన తర్వాత నేను నిజంగా అంటే సేవ అనేది కింద వాడి దగ్గరే ఉంది నిజంగా ఎందుకంటే వీళ్ళది ఈ సేవ అనేది ఈ తిరువురు నియోజకవర్గం నాలుగు గోళ్ల మధ్య ఉండిపోయింది నేను ఫస్ట్ నేను మీకు ఇచ్చేయటం కారణం ఏంటంటే వీళ్ళ సేవ తిరువురు నియోజకవర్గం నాలుగు గోళ్ళ మధ్య ఉండిపోయింది వీళ్ళది అది కాదు వీళ్ళు చేసిన సేవ నాకున్న పరిచయాలను బట్టి ఇప్పుడు మా బ్రదర్ మేరు నా మంత్రి మేరుగు నాగార్జున గారు నేను ఆయన దృష్టికి ఈరోజు తీసుకెళ్తాను ఇమీడియట్లీ వీళ్ళని వీళ్ళని తీసుకెళ్ళి వీళ్ళని వీలైనంత త్వరగా కొద్ది రోజుల్లోనే ఇప్పుడు సీఎం గారు లేరు రాగానే వీళ్ళని సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి నేను సీఎం గారి చేత వీళ్ళకి సన్మానం చేయించాలి ఫస్ట్ ఎందుకంటే ఇది తెలియాలి దీన్ని మా సీఎం గారు కూడా ఎంతో మెచ్చుకుంటారు ఈ సేవ ఇలాంటి వ్యక్తులు ఇలా అవ్వకూడదు వీళ్ళు రేపు ఈ సమాజానికి ఆదృశ్యంగా ఉండాలి వీళ్ళు ఎంతో ఇది అవ్వాలి అక్కడతో ఆగదు నేను నిజంగా వీళ్ళని ప్రపంచం మొత్తం అంతా గుర్తించేలా చేస్తాను అదే నా ఉద్దేశం ఎందుకంటే నేను రాత్రి నాకు పది పదిన్నరకి ఒక వ్యక్తి ఫోన్ చేసి ఇలా ఆదినారాయణ గారి గురించి చెప్తే నేను నిజమా అసలు ఇన్నాళ్ళు నేను తెలియకోకుండా నేను ఎలా ఉన్నాను నేనే ఎంత ఆశ్చర్యపోయినా పూర్తిగా డౌన్ టు ఎర్త్ అనేది వీళ్ళు అంటే ఎక్కడ ప్రచారం చేసుకోవట్లేదు సాధారణంగా పది పైసలు సాయం చేస్తే వంద రూపాయలు ప్రచారం కోరుకునే టైంలో ఎన్ని కుటుంబాలకి వీళ్ళు తండ్రి అయ్యారు కొడుకు అయ్యారు అన్ని వీళ్ళే వీళ్ళే కన్నం చేసి దహనం చేశారు ఫుడ్ పెట్టారు ట్యాబ్లెట్లు ఇచ్చారు ఇన్ని చేశారు సో వీళ్ళకి తిరువురు ప్రజల కింద లేకపోతే తిరువురు నాయకుడిగా మీరు వీళ్ళకి ఏమన్నా హామీ కానీ భరోసా కానీ ఇవ్వగలరా ఎందుకంటే వీళ్ళని ఎంకరేజ్ చేశాను కదా చెప్పి నలుగురు వచ్చేది సార్ నేను ఇప్పుడు అదే చెప్తున్నాను ఆదినారాయణ గారి టీంలో ఏడో వ్యక్తిగా నేను ఉన్నాను సార్ ఏడో వ్యక్తిగా వాళ్ళ వెంట నేను నడుస్తాను ఆయన చూసి ఆదినారాయణ గారు చూసి నేను ఇప్పుడు తీసుకున్న డిసిషన్ నాకు అంటే దీంట్లో ఆస్తులు అంతస్తులు ఇంకొకటి హోదాలు కాదు ఒక సేవ చేయడానికి ఆదినారాయణ గారి యొక్క మనసు కావాలి ఆయన మనసులోనే ఆయన యొక్క అడుగు జాడల్లో మీరు నడుస్తాను సార్ ఇదే నా ధ్యేయం నేను ఈ రోజు నుంచి మీ ఆరుగురు కాదు మీ టీంలో ఏడో వ్యక్తి నేను ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మనం చూడొచ్చు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే వీళ్ళు చేస్తున్న సేవ చూసి నిస్వార్థమైన సేవ సేవలో చాలా రకాలు నిస్వార్థమైన సేవ ఒక్కొక్కళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇంట్లో వాళ్ళు తిట్టినా ఏమన్నా కూడా భరించి సమాజాన్ని సేవ చేస్తున్నవారు ఎటువంటి ఇటువంటి వారి పట్ల మనం ఖచ్చితంగా ఖచ్చితంగా బ్యాక్ సపోర్ట్ ఉండాలి కోటేష్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు తమ వంతు సాయం చేస్తే ఇటువంటి వాళ్ళు ఇంకా చాలామంది బయటకు వచ్చి సమాజానికి సేవ చేయాలనుకుంటారు నిస్వార్థంగా సేవ చేస్తున్న ఈ తిరువురు ఆరుగురికి అయితే నిజంగా ఎంటైర్ మొత్తము అందరూ కూడా శాల్యూట్ చేయాలి ఇటువంటి కరోనా టైంలో ఎంతోమంది హెల్ప్ చేయొచ్చు బట్ ఎక్కడా కూడా బయటికి రాకుండా వీళ్ళు ఇంత సేవ చేస్తున్నారంటే నిజంగా అందరికీ ఆదర్శంగానే భావించాలి కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ తిరువురు నుంచి